నమస్తే అండి, శక్తి ఆరాధనకి స్వాగతం. నేను మీ సౌజన్యను మాట్లాడుతున్నాను. ఈరోజు రథసప్తమి కథలో రథసప్తమి పూజని ఎలా చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనేది ఈ కథలో వివరింపబడి ఉంది, తెలుసుకుందాము. యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని ఇలా అడిగాడు. ఓ కేశవ, రథసప్తమి రోజున విధి విధానంగా మనుజుడు జప హోమ తర్పణాదులు చేసిన భూలోకంలో సమ్రాట్టు కాగలుతాడని చెప్పావు కదా, అటువంటి సంఘటన ఏదైనా జరిగిందా అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. యశోవర్తి అనే సార్వభౌముడు కాంబోజా దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ రాజు ముసలితనం నందు పుత్రులున్నా చాలా రోగాలతో బాధల పాలై ఉంటున్నారు. అటువంటి ప్రారబ్ధ కర్మ ఏ కారణం వల్ల ప్రాప్తించిందో చెప్పమని ఒక బ్రాహ్మణోత్తమని కోరాడు. అంతటా నా విప్రపుంగవుడు ఒక్క క్షణం ఆలోచించి బదులు చెప్పాడు. ఓ రాజా, ఈ నీ కుమారులున్నారు చూశావు, వెనుకటి జన్మలో వైశ్యకులంలో పుట్టారు. వారు చాలా లోభితనం గల వారయ్యారు. ఆ కారణంగా వీరు ఈ జన్మలో ఇటువంటి రోగాల పాలయ్యారు. వారి జబ్బులు పోవాలి అంటే రథసప్తమి రోజున పూజా పునస్కారాదులను చేయవలేను. అట్లు చేస్తే దాని మహత్యం వల్ల వారు చేసిన పాపం క్షమిస్తుంది. కావున రోగాలతో బాధపడుతున్న వారిని వ్రతము చేయు స్థలానికి తీసుకువెళ్ళి ఆ వ్రత నిర్వహణమును, ఆ వైభవాన్ని చూపించాలి అని ఆ విప్రుడు పలకగా, ఆ ప్రభువు, ఆర్య, ఆ వ్రతాన్ని ఎలా ఆచరించాలో దానికి సంబంధించిన విధి విధానాన్ని నాకు చెప్పండి అని కోరాడు. ఆ రాజు కోరికను విన్న బ్రాహ్మణుడు అతనితో ఇలా అన్నాడు. ఓ రాజోత్తమ, రథసప్తమి తిది ఎంత ఆచరించు వ్రతాన్ని కనులారా చూసినంత మాత్రముననే సకల బాధలు పాపాలు పటాపంచలైపోతాయి. నువ్వు అడిగావు కనుక రథసప్తమి వ్రతాచరణ విధి విధానాలను నీకు చెప్తున్నాను, శ్రద్ధగా ఆలకించుము అని చెప్పాడు. షష్ఠీ తిది రోజున అనగా మాఘమాసంలో శుక్లపక్షంన వచ్చే షష్ఠి ఆనాడు గృహపతి వ్రతం చేస్తానని తెలియచేయాలి. అంటే వ్రతం చేస్తానని తలంపు కలిగి పుణ్య ఫలితాలు ఇచ్చే ప్రవాహంలోనైనా చెరువునందు కానీ నూతి ఉదకమున కానీ తెల్లని నువ్వులతో శాస్త్ర విధానంగా స్నానం ఆచరించాలి. ఇష్ట దైవాన్నైనా లేదా కులదేవతనైనా పూజించాలి. అనంతరం సూర్యనారాయణమూర్తి గుడికి వెళ్ళి ఆ దేవునికి ప్రణమిల్లి ధూప దీప అక్షతలు నైవేద్యాలతో పూజించాలి. అటు తర్వాత తన ఇల్లు చేరుకొని పంచయజ్ఞం చేసి అతిథులతోనూ బాలులతోనూ ఇంకా ఉన్న సేవకులతో భోజనం పూర్తి చెయ్యాలి. అయితే ఆ రోజునందు తైలాదులను ఒడిలికి పట్టించి స్నానాదులను ఆచరించకూడదు. ఆ రేయి వేద విధులైన బ్రాహ్మణులను ఆహ్వానించి సూర్యదేవుని ప్రతిమకు శాస్త్ర ప్రకారం పూజించి సప్తమి తిది నాడు నిరాహార దీక్ష వహించి భోగాలను విసర్జించి భోజనాత్ పూర్వము, ఓ లోకబంధో, నేను చేస్తున్న ఈ వ్రతాన్ని ఏ అంతరాయము లేకుండానట్లు చేసి రథసప్తమి వ్రతాన్ని ముగింపు చేయింపుము అని అంటూ తన చెంబులో ఉదకాన్ని నీటిలో వదలవలెను. అలా నీటిని వదిలినంతనే తను ఇంటిలోని భూమి మీద మాత్రమే పరుండాలి. ఇంకా ఏమంటే ఇంద్రియ నిగ్రహం పూని తెల్లవారే లేచి నిత్యకర్మలను ముగించాలి. ఇదంతయో పవిత్ర వాతావరణంలో జరగాలి. ఓ చక్కని సూర్యరథాన్ని పద్ధతి ప్రకారంగా నిర్మించి దీప పంక్తులతోనూ చిన్న గంటలతోనూ మరియు సకలోపచారాలతో ఏర్పరిచి ఇంకను ఎంతో చక్కగా అన్ని వైపులను సుందరతరంగా అలంకరించాలి. ఆ రథము అన్ని వైపుల మణిమాణిక్యాలతో సువర్ణము మరియు రజితమైన అశ్వములను రథచోదకుని రథాన్ని అందంగా ఏర్పరచాలి. ఆ రథాన్ని వస్త్రమంటపంలో మధ్య వేదిక మీద ఉంచాలి. ఆ రథమును పరిమళ వస్తువులతోనూ కుంకుమాదులతోనూ పువ్వులతో దీపమాలికలతో అలంకరించాలి. రథం యొక్క నడుమ ఉంచిన సూర్యప్రతిమను అగరవత్తులు ధూపాలు నలుదిక్కులా వ్యాపించుచుండగా పూజలు చేయాలి. ఏ విషయంలోనూ లోభితనం చూపకూడదు. ప్రతి విషయంలో లోభిత్వం చూపినా వ్రతఫలం దక్కక నిరర్థకం అవుతుంది. పైగా మనస్సు వికలమగును. అటు తర్వాత రథమును సారథిని అందగల సూర్యభగవాన్ని పువ్వులు ధూపం దీపం గంధం వస్త్రాలు ఆభరణాలు పలు రకాలైన భక్ష భోజ్యాలతో నివేదించి అర్చించి ఈ విధంగా రవిదేవుణ్ణి కోరుకోవాలి. ఓ ప్రభాకర మార్తాండ దివాకర పద్మినీపతి గ్రహనాథ లోకరక్షక భూతాధ్యక్ష భూతభావన దీనావన గగనచారి లోకబంధు విశ్వజనక కాంతిదాయక విశ్వప్రకాశరూప జగచ్చక్షు దీననాథ రక్షకుడ ప్రభాబింబ సర్వప్రాణి ప్రోత్సాహకర ఆది మధ్యాంత సహస్రాంశు అని చెప్పుకుని పూజలోని తప్పిదాలను సర్వదోషాలను క్షమించి నేను చేసిన పూజలను వాత్సల్య హృదయంతో గైకొనుము అంటూ నీ కృపాదృష్టిని నాపై ప్రసరింపచేయము అంటూ మదిలో గల వాంఛితార్థములను ఫలప్రదం కావింపమని ప్రార్థింపవలయను. వ్రతలోపం రానీయక
ధనాభావం వల్ల విధి విధానానికి విఘ్నం రానియక యావత్ కార్యక్రమం జరపాలి. రథాశ్వ సారథులను పలు రకాలైన రంగులతో చిత్రించిన బొమ్మలు, 7 సంఖ్యగల జిల్లేడు ఆకులతో సూర్య భగవాన్ని యథాశక్తిగా పూర్వోక్త ప్రకారంగా విధి విధానంగా తప్పక ఆచరించాలి. ఆ రాత్రి జాగారం చేసి పురాణ శ్రవణ మంగళ గీతలాపనలతో పవిత్ర గాథలను వినాలి. ఉషస్సమయం నందు మేల్కొని స్నానాది కార్యక్రమాలు ముగించుకుని బ్రాహ్మణులను భోజనాదులతో సంతృప్తులను గావించి అశ్వమేధ ఫలం నిశ్చయంగా పొందును అని విప్రవరులు ఇలా చెప్పారు. అనంతరం శక్తిని అనుసరించి దానములు ఇవ్వలను. రథమును పురోహితుడైన బ్రాహ్మణోత్తమునకు ఇవ్వలను. ఇంత పని చేసిన మనుజుడు ఏల జగదీశుడు కాడు? నిశ్చయంగా కాగలడు. అందుకని అన్ని విధాలుగా ప్రయత్నించి రథసప్తమి వ్రతాన్ని జరపాలి. రథసప్తమి వ్రతం జరిపిన మనుజుడు పుత్రులతో మనుమలతో అభివృద్ధి చెంది అంత్యమున సూర్యలోకం చేరి ఒక కల్పం చక్రవర్తి అయి ఉంటాడు. ఈ రీతిగా విప్రవరుడు అన్ని విషయాలను కూలాంకషంగా వచించి తన త్రోవనే విడలిపోయెను. రాజు కూడా విప్రపుంగవుడు చెప్పిన ప్రకారం ఆచరించి సర్వసుఖాలను అనుభవించాడు. అంతేకాక రాజు కొడుకులను పొందాడు. ఈ వ్రతాన్ని చూసిన వారు, కథను విన్నవారు సకల సంపదలను పొందుతారు. స్వర్ణ రథసారథిని రథసప్తమి నాడు దానం చేసిన చక్రవర్తిత్వాన్ని పొందుతాడు. జై శ్రీ సూర్య నారాయణాయ నమః. స్వస్తి.